అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికి కొత్తమి కాదన్నారు విశాఖపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి భరత్. 200 రూపాయలు ఉన్న పెన్షన్లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2000కు పెంచడం జరిగిందన్నారు. కానీ జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు 3000 రూపాయలకు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల సమయంలో పెంచారని ఆరోపించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేనని అసమర్థత ప్రభుత్వం అని కూడా ప్రశ్నించారు. పెన్షన్లు నేరుగా ఇవ్వాలనుకుంటే ఆన్లైన్ విధానంలో కూడా పంపిణీ చేయొచ్చన్నారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. గత 6 నెలలు కూడా కుంటుతూ వచ్చిన రాష్ట్రం వీళ్ళు ఏంటంటే ఎట్లాగైనా సరే ఎలక్షన్ దాకా గడిపేద్దాం అనుకున్నారు. కానీ ఎలక్షన్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎవరి మీద ప్రాబ్లం చూపించాలి కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళు రాజకీయం చేసి ట్రై చేస్తున్నారు. సో ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అనేది వైఎస్ఆర్సీపీకి కొత్త ఏం కాదు. తప్పకుండా మీ అన్ని మేము అడ్డుకుంటాము. గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్ కమిట్మెంట్ ఇచ్చిందో అన్నీ వాళ్ళు పూర్తి చేయాలి. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళకి అందుబాటులో లేకపోతే సచివాలయం ఎంప్లాయీస్ 150,000 మందిని వాళ్ళని వాడుకోమని వాళ్ళకి ఆమాత్రం కూడా తెలివి కూడా లేకపోతే నేను చెప్తున్నాను మీ అందరికీ 150,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ మీరు ఈ 2 నెలలు కొంచెం ఎక్కువ పని పెట్టండి. వాళ్ళు చేస్తారే ఇబ్బంది లేదు. మీరు ఏ పథకాలైనా పెన్షనే కాదు ఇంకేం పథకాలైనా సరే ప్రత్యేకంగా వృద్ధులు ఎవరైతే బయటికి రాలేరో నడవలేరో మీరు అందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయండి. ఎవరైతే వాళ్ళ బాడీ బాగానే ఉందో ఎవరు టెక్నాలజీ బాగానే వాడగలుగుతారో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మీరేమి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరు ఇవాళ పేటిఎమ్ యూపీఐ వాడుకుంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీద ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. వాళ్ళు ఏమి మీ దగ్గర తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఇవాళ అలాంటి సమస్యలు కూడా ప్రజలు చాలా ఫేస్ అవుతున్నారు. ఎవరికైతే ఇవాళ ఫోన్ ఉందో వాళ్ళకి ఫోన్లో బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నారో 30,000, 40,000, 50,000 మహిళలు కూడా ఉంటారో వాళ్ళకి మనం వెళ్ళి మీరు మా దగ్గర రావాలి లేకపోతే మేము మీ దగ్గరికి రావాలి అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేది.